హలో, సార్ నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి. అంటే ఈటల గారు మాట్లాడిందని చెప్పింది. మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి అండి. విపరీతమైన కాల్స్ వస్తుంది, పద్ధతి కాదు కదా ఇన్ని కాల్స్ చేయడం. మీరు మెసేజ్ పెట్టండి, చూసుకుంటానండి. లేదు లేదండి, మీరు మాట్లాడాలి అంత మీరు ఒక పెట్టుకోండి. మెసేజ్ పెట్టండి అండి. 300 కాల్స్ అండి. ఎన్నీ ఎన్నిటికి మాట్లాడాలి చెప్పండి. మీరు సమాజానికి పెద్ద మెసేజ్ ఇచ్చే సార్ మీరు మాట్లాడాలి కదా. మీరు ఒక మెసేజ్ పెట్టండి అని చెప్తాను నేను. కాదనంటే ఇంతమందితో మాట్లాడాలి చెప్పండి. మేము ఇదే మాట్లాడాలి. ఇదే ఇదే పద్ధతి అయితే బెదిరిస్తున్నారు కూడా, మళ్ళీ రేపు ఇంకో వీడియో పెట్టాలి. ఓకేనా? మీకు బెదిరించడం రేపు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అన్ని రికార్డ్ చేస్తున్నా. ఈ రికార్డింగ్ పెట్టి రేపు మాను ఇంకో వీడియో పెడతాను. ఇది పద్ధతి కాదు ఇట్లా బెదిరించడం అనేది. మేమేం బెదిరించడం లేదు ఇట్లా సార్. హరాస్ చేయడము బెదిరించడం అనేది పద్ధతి కాదు. ఏ బెదిరించడం లేదు పద్ధతి సార్, అండి ఇది? మీకు రిక్వెస్ట్ గానే మాట్లాడుతున్నాం సార్ రిక్వెస్ట్ గా మాట్లాడలేదు, మాట్లాడితే నేను ఎంతసేపు అయినా మాట్లాడతాను. సార్ సార్ ఆ పద్ధతి మీకు తెలియదు కావచ్చు. మీరు ఫాలో కాండి, ఫాలో కాకపోండి. అసలు ఎవరు ఫోన్లు ఇస్తారు? మీరు ఇటల అందరు గారు ఫోన్ ఇస్తే చేయగలరా? చేస్తాం సార్, ఇట్లా మాట్లాడతారు సార్, అట్లేం లేదు. డైరెక్ట్ ఫోన్ ఇస్తుందా? ఎత్తుతాడు సార్. ఎవరు ఇస్తారు? చైతన్య ఇస్తుంది. నాది నా ఫోన్ ఇస్తారు ఆయన. నెంబర్ ఇవ్వమంటే ఇస్తాం సార్. మరి ఆధార్ ఉందా? రెగ్యులర్ మాట్లాడతారు, వారానికి 15 రోజులకు ఒకసారి మాట్లాడుతుంటావు. మీరు మీకు 15 రోజులు తెలియదు కోసం కావచ్చు. అంటే డిఫరెన్స్ ఎందుకు వచ్చింది సార్? మరి ఇట్లా మాకే వరకండి, నేనేం అనలేదు కదా ఆయనను. కానీ మీరు నేను రేవంత్ రెడ్డి అన్నా గారిని ఒక్కరిని ఎత్తుకొని ఎవరిని బహుజన ఎత్తుకున్నారు? రేవంత్ రెడ్డి ఎవరిని ఎత్తుకున్నారు? బహుజన నాయకుని దిగజార్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా సార్? రేవంత్ రెడ్డి ఎవరు ఎత్తుకున్నారు? నేను బండి సంజయ్ కూడా ఎత్తుకున్నాను. బహుజన నాయకుడు కాదా? ఆయన గురించి కాదు సార్, మీ మన దృష్టిలో బండి సంజయ్ బహుజన నాయకుడు కాదు? అయితే బహుజన నాయకుడే సార్, ఆటోమేటిక్ గా ఆయన కాదు. మీరు అంటే మీరు బండి సంజయ్ బహుజన నాయకుడు కాదు మీ దృష్టిలో, ఏం చేయాలి? లేదు, ఆయననే మాకు పట్టు సార్. మరి బండసాని అడగండి, ఆయన గురించి ఎంత గొప్ప మాట్లాడిందో. ఆయన కూడా మాట్లాడింది కదా సార్ ఈ విషయం గురించి. ఏమంటారు ఇతర నాయకుల గురించి ఎన్నిసార్లు గొప్ప మాట్లాడారో చూడండి అడగది. కానీ మీరు ఈరోజు అట్లా కరెక్ట్ ఈ రోజు నా మీద ఎందుకు మాట్లాడాలి? నా మీద మాట్లాడే తప్పు కదా మొదలు చూడ. అవి అయితే మీరు మాట్లాడిన దాని గురించి ఆయన మాట్లాడారు సార్? మాట్లాడిన దానిపైన ఇది తప్పని చెప్పచ్చు, అభ్యంతరం లేదు. చూడో మేధావి ఏంటండి సార్? చూడో మేధావి అనడం తర్వాత అట్లా కాదు సార్. మీరు 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 ఇప్పుడు కమ్యూనిజం భావజాలం ఉన్న వాళ్ళు మీరే ఇట్లా మాట్లాడితే ఇప్పుడు 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ మాట ఏంటండి, నేను నన్ను అనేది నేను గెట్ కాలేదు సార్. నన్ను అనాల్సిన అవసరం లేదు. నేను రేవంత్ రెడ్డి ఓకే, నేను రేవంత్ రెడ్డి గురించి చెప్పింది నచ్చలేదు అనుకోండి, ఇది తప్పు. నాగేశ్వర గారు మాట్లాడదు అనొచ్చు, అభ్యంతరం లేదు సార్. మీరు ఇప్పుడు సమాజంలో మీరు చెప్తే ప్రభావితం అయ్యేది చాలా ఉంది సార్. అవునండి, నన్ను అంటే నేను పడి ఉండాలా? కాదు సార్, నేను ఏమంటున్నా అంటే మీరు మాట్లాడే అంటే నన్ను అంటే పడి ఉండాలా? లేదు సార్, ఎవ్వరు కూడా పడి ఉండరు. కానీ ఎందుకు పడి ఉంటారు? ఎట్లా మీరు బెదిరిస్తే నేను బెదరాలా? సార్ మేము మీ ఎలక్షన్ లకు మేము పనిచేస్తాం సార్. ఇప్పటి నుంచి 25 కాల్స్ ఇవన్నీ ఎవరు చేయిస్తా ఉన్నారు తెలవదా? ఎవరు చేయించారు? మళ్ళీ మాట్లాడతారు, ఏపీ మాట్లాడతారు చూడండి సార్. సార్ ఎందుకు 25 కాల్స్ అండి? ఒక్కటా రెండా కంటిన్యూస్ వస్తున్నాయి ఎప్పటి నుంచి? ఎవరెవరు చేయించండి ఎందుకు వస్తాయి? అట్లా ఆయన మాకు పర్సనల్ గా ఫోన్ చేసి చేయండి అని చెప్పి. తెలియదండి, నేను అనలేదు ఆ మాట. ఆయన చేయించని అన్న లేదు కదా? కరెక్ట్ కదా, ఆయన పేదల పక్షాన సార్ మాట్లాడేది. అవునండి, నేను పేదలకు వ్యతిరేకమా? కాదు సార్, మీరు ఇప్పుడు మీరు కూడా కొట్లాడారు సార్. నాకు తెలిసి మీరు ఫస్ట్ మాట్లాడింది తూకుండా గురించి మాట్లాడింది మీరే. మరి అప్పుడు రాజేంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడునే మాట్లాడినా? అవును సార. నేనేమంటున్నా, మరి ఈ రోజు రాజేంద్ర గారు మాట్లాడింది మీకు ఎట్లా అనిపిస్తుంది? నన్నందు మాట్లాడింది అయ్యా, ఆయన పేదల గురించి మాట్లాడింది. నేను ఎందుకన్నా? అయితే ఎందుకు అనాలి? నన్ను చూడో మైదాన్ని ఎందుకు అనాలి? మీరు అదొకటే విషయం పట్టించుకుంటున్నారు. కాదండి కాదండి, ఇంకంతకన్నా ఏమంటారు? లేదు సార్, ఇప్పుడు మీరు సమాజాన్ని ప్రభావితం చేసే అవునండి చూడో మేధావి ఒకరు సార్. మీరు మీరు మాట్లాడే మీరు ఇచ్చే మెసేజ్ కొన్ని కోట్ల మంది చూడో మేధావి అది పోదా? అది కూడా పోతుంది కదా? అది ఓకే సార్, మీరు మాట్లాడిన దానికి స్పందించిన దానికి ఓకే దాంట్లో మేమేం తప్పు పట్టడం లేదు సార్. కానీ మీరు మీరు అందరూ మీరు బహుజనవాదం మీరు అందరూ ఒకటి లెక్క మాట్లాడి తర్వాత ఈ వేరేల గురించి కొట్లాడితే మనం ఎట్లయితాం సార్? మనం బహుజన పేదల గురించి నేర్కోండి. ఆయన నన్ను ఎందుకన్నాడు పేదల గురించి మాట్లాడి ఇలా తెలియదు మీ అన్న నాట్లో? లేదు లేదు సార్, నేనేమంటున్నా అంటే అన్ననా, నేను ఎక్కడన్నా పేదల గురించి రాజేంద్ర తెలియదు అన్ననా. కానీ మీరు 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 మాట్లాడేది పోర్ట్రేట్ అనేది జనాల లోపల వ్యతిరేకంగా పోతుంది సార్. గట్లని అట్లా కాదు మిత్రమా, నన్ను ఇప్పుడు అది నా మీద అన్నది పోదా జనంలోకి వ్యతిరేకంగా? ఇక కష్టమతి పేదల గురించి తెలుసా?
అవునమ్మా. అట్లా అన్నడం కరెక్ట్ అండి, నా పేర్లు కానీ తెలుసు కాదు నలభై కానీ అన్నాడు. 50 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు అవును వాళ్ళ కాదు కౌన్సిలింగ్ నేను అన్నాడా, ఏమైనా నేను అయ్యి ఆ నేను విషయంలో అంతేగా వాళ్ళకి ఏం తెలుసా సార్? మీరే చెప్పాను సార్ అవును ఇది. నేను ఆ విషయంలో నేను రాజేంద్ర గారు తప్పు పట్టిన పట్టలే కదా. కానీ మీరు ఇచ్చే మెసేజ్ అనేది రాంగ్ పోతున్నాడు అనే అల్లరి ఉద్దేశం అంటారండి, ఉంటుంది ఆయన సార్ అది. మెసేజ్ రైట్ ఇచ్చాడా అంటున్నా, ఈయనకు తెలుసా ఆత్మస్వేట పేద తెలుసా ఏం పద్ధతి అండి అది. అది ఓకే అండి సార్, నేను మరి ఏమంటున్నా ఇప్పుడు మీరు ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ మీకు రాజేందర్ గారితో యాక్సెస్ ఉంది. అంటే మౌనం ఉన్నాను, యాక్సెస్ ఉన్నాడు, మరి అక్కడ బయట ఎందుకు మాట్లాడాడు, ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశాను, నాతో మాట్లాడచ్చు కదా ఏమన్నా ఉంటే, అదే 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 నాతో డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడచ్చు కదండి. అవును సార్, కాకపోతే ఇప్పుడు మనం కొట్లాడి ఇంకొనికి అవును, మరి అది హైపిచ్చినట్టు ఆయన చెప్పండి, నా నేనేమి అనలేదు, నాకు ఎప్పుడు వ్యక్తిగతంగా అనలేదు, నన్ను ఎందుకు అనాలండి. అదే అదే మీరు అది చెప్పండి మొదలు, చూడో మేధావి ఈయనకు అస్మత్ పేట్ల పేదల గురించి తెలుసా, పలానా చూడ పేదల గురించి తెలుసా. కానీ మీరు అట్లా మాట్లాడలేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్కేసుకొని వస్తారు, ఎవరు చెప్పారు ఎన్కేసుకొచ్చారు, దేని మీద ఎన్కొసుకొచ్చినా, దేని మీద చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు మాట్లాడిన వీడియోస్ నుంచి చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి రేవంత్ రెడ్డి. పంపిస్తాను సార్ మీకు వాట్సాప్ లో, మీరు ఇంతకుముందు మాట్లాడిన ఏది రైట్ అయితే అది కదా, ఏంటి నాకు అభిప్రాయం ఉండకూడదా, మీరు చెప్పినట్టే మాట్లాడాలి. అవును సార్ కరెక్టే, వ్యక్తిగత అభిప్రాయం సమాజాన్ని ప్రభావితం చేసే మాట్లాడతాను, మీరు చెప్పినట్టు మాట్లాడాలి. ఇదంతా రికార్డ్ చేసి రేపే పెడతాను వీడియో, ఇలా బెదిరించి మాట్లాడి మాట్లాడి. మేమేం బెదిరించడం లేదు సార్, మీరు రెస్పెక్ట్ సార్, మీ ఎలక్షన్ లకు మేము పని చేసినాం సార్. ఇప్పుడు ఇప్పుడు నేను ఫోన్ కట్ చేశాక ఇప్పుడు మంచిగా మాట్లాడాం, ఇంత ముందు అట్లా మాట్లాడినావా సార్? నేను చేయలేదు సార్, మీరు ఫస్ట్ నా టైం నా కాల్ ఇప్పుడు నేను చేసిన. నేను అయితే మరి ఇంతమంది ఎవరు చేసి చూడండి, ఎంతమంది చేస్తున్నారు పద్ధతి చెప్పండి. ఏదో మనకు తెలియదు అంటే మనం చూడండి, రేపు నేను రియాక్షన్ మళ్ళీ ఇలా నాకు ఫోన్ చేయించి మన విలువ తగ్గించుకోవడం ఎందుకు ఫస్ట్ అన్నది ఎవరండి? మీరు మరి రేవంత్ రెడ్డిని ఎందుకు ఆకాశానికి ఎత్తుతున్నారు? అంతకుముందు ఎన్టీఆర్ గారు వాళ్ళందరూ వాళ్ళందరూ పేదలకు ఇండ్లు అన్ని జాగాలు ఇచ్చిన అన్ని వేస్ట్ అయినా సార్? మరి ఎవరండి, నేను ఎక్కడన్నా రేవంత్ రెడ్డి పేదవాళ్ళ భూములు తీసుకుంటే రైట్ సపోర్ట్ ఎక్కడ చేసినా నేను పంపిస్తాను సార్ మీకు వాట్సాప్. ఛాలెంజ్ చేస్తాను నేను, పేదవాళ్ళ భూములు తీసుకోవడం రైట్ అని నేను అంటే ఛాలెంజ్ చేస్తా. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడాలి అని మాట్లాడారు. 40 సంవత్సరాల నుంచి ఇలా ఫోన్లు చేసి బెదిరించడం పద్ధతి కాదు, బెదిరించడం లేదు సార్. సరిపోతా ఇంతదే మాట్లాడతారండి, లేదు మాట్లాడతారు చెప్పండి. ఓకే సార్, మేము అట్లే దాంట్లో ఇబ్బంది ఏమి రేపే పెడతాను, మళ్ళీ మొత్తం ఈ రికార్డింగ్ అన్ని పెట్టి ఇంకో ఇది పద్ధతి అని పెడతాను. ఓకేనా? పెట్టండి సార్, నేను దాంట్లో మేమేం రాంగ్ ఏం మాట్లాడాలి. ఎవరి మనసులో తెలుస్తారు కదా, మీ అభిమానులు ఉంటారు ఆయన అభిమానులు ఉంటారు కదా సార్. ఇప్పుడు ఇండివిజువల్ గా ఇద్దరు అభిమానులు ఉండాలి అవసరం లేదా సార్? నా అభిమానులు ఎవరైనా ఫోన్లు చేసి అంటారా? అంటే సార్ ఇప్పుడు బహుజన ఇప్పుడు నేను ఎవరికి ఫోన్లు చేసి నా మనసులో ఫోన్లు చేసి చెప్పినా చేయమని ఆయన కూడా చెప్పలేడు కదా సార్? మీరు చెప్పండి ఎందుకు చేస్తారంటే కంటిన్యూ 20 కాల్స్ ఆయన చెప్పింది అంటలేదు, ఎవరెవరు చెప్పండి 20 కాల్స్ ఎందుకు వస్తాయి? అట్లే ఇప్పుడు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినాం కదా, ఇప్పటికీ చాలాసేపు మాట్లాడాను, ఇంకెంతసేపు మాట్లాడతాను చెప్పండి. లేదు సార్, నేను ఏమంటున్నా మీకు ఒక మీ అభిమానిగా మేము మాట్లాడుతుంటే మీరు ఏం కావాలి చెప్పండి నా నుంచి. ఏం లేదు సార్, బహుజనుల మనం కొట్లాడుకుంటే ఆయన ఫిక్స్ అయిపోతున్నాడు కదా సార్. మీరు ఫస్ట్ రాజేంద్ర గారు చెప్పండి నాగేశ్వర్ మీద ఎందుకు అన్నాడని. ఓకే సార్, కానీ మనం కొట్లాడుకుని అవతల ఆయనే కదండి, నేను అల్లే కదండి. కానీ మీరు పేదల పక్షాన మాట్లాడాలి కానీ రేవంత్ రెడ్డి పక్షాన పేదల పక్షాన మాట్లాడుకుంటే ఎక్కడ మాట్లాడి, మీకు తెలుసా అసలు పేదల పక్షాన కొట్లాడుతుంది నేను. డబుల్ బెడ్రూమ్ లో కొరకు మొన్న 11 రోజుల కింద ధర్నాలు పాల్గొన్నా సార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన. అవును సార్, తెలియకపోతే ఏం చేస్తా, వీడియో చూపెట్టండి చూపిస్తా. అట్లా కాదు సార్, ఏంటంటే మీరు సమాజాన్ని మీరు ప్రభావితం చేసే వ్యక్తులు సార్. నేను అక్కినే నాగార్జున కొట్లాడలేను సార. నేనేమంటున్నా మీరు అక్కినే నాగార్జున ఎన్కౌంటర్ నుంచి కుడితే బాధపడుతుంది, నేను ఏం చెప్తాను అది అక్కినేని నాగార్జున మనకు అనవసరం సార్. అయ్యా పేదలు ఎక్కడ కూల్చారు చెప్పండి, నేను అక్కడికి వస్తా, అలాంటి చోట కూల్చారని చెప్పండి నేను వస్తా సార్. నేను పంపిస్తాను సార్ రేపు మీకు అక్కడికి, కూలిస్తే ఎక్కడ కూల్చినా నేను వస్తా అక్కడికి అంటున్నా. మీరు మాట్లాడాలి సార్ ఈ విషయం గురించి, దాని గురించి మాట్లాడతా, నాకు పంపియండి 100% మాట్లాడతా.
నాకు పేదల ఇల్లు కూర్చున్న వీడియో పంపించండి, నేను పంపిస్తాను సార్. దుమ్ముదులు దుమ్ముదులు కూడా మాట్లాడవచ్చు, చూడండి. రేవంత్ రెడ్డి మీద ఈ ముచ్చట మీరు ఖచ్చితంగా మాట్లాడదు సార్? మాట్లాడతాను, నాకు పంపండి అంటున్నా వీడియో. నేనేమంటున్నా, మీరు ఇప్పటి వరకు మొత్తం పేదల పక్షాన్ని కొట్లాడారు, ఈ రోజు స్టాండ్ తీసుకున్నారు అని నేను అంటున్నాను. పేదలది ఎక్కడ నాకు కూలిస్తే నాకు పంపించండి, మాట్లాడతా అంటాను. ఇంకేమనాలి? అంతే, సరే సార్. మీరు మీరు పెద్ద వ్యక్తి, పేదవాడు లేదు సార్. నేనేమంటున్నా, పెద్ద వ్యక్తులతో మాట్లాడే స్థాయి మాది కాదు. అంటే బాధపడితే నేనేం చేయాలంట? అక్కినేని నుంచి ఎవరు బాధపడతలేదు సార్. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఎక్కడ కూల్చారు చెప్పండి అండి. వీడియో పంపండి, మాట్లాడుతున్నారు. నేను మీకు పంపిస్తాను సార్. ఎందుకు మాట్లాడండి? నిన్న కూడా మాట్లాడను, ఇవాళ కూడా మాట్లాడను, నోటీసులు కూడా తప్పని సార్. అదే ఆయన హైదరాబాద్ కమిషనర్ నిలదీస్తున్నా. మీరు పేద మెజారిటీ వాళ్ళకి కుర కొట్టద్దని. కానీ పేదల పక్షాన్ని కొట్లాడే మీరే ఇట్లా ఒక చెప్పండి, ఎక్కడ మాట్లాడినా పేదలకు వ్యతిరేకంగా? మీరు ఇప్పుడు రాజేంద్ర గారైనా మీరైనా పేదల పక్షాన్ని కొట్లాడే పేదలకు అన్యాయం జరిగింది, మాట్లాడతాను. నాకేమంటే పంపించండి. లేదు సార్, నేనేమంటున్నా అంటే పేదల పక్షాన్ని కొట్లాడే మీరే ఇట్లా ఇండివిజువల్ గా చెరొక స్టాండ్ తీసుకుంటే.